తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బయటికి పోకుండా కాపాడుకోగలిగింది అనుకోవచ్చా? వేరే పార్టీకి షేర్ అవ్వకుండా అది రిజల్ట్ వస్తే గాని తెలవదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ ఎటుకు టర్న్ అయిందో ఏం లేదు కదా క్లారిటీ. 20% మొత్తం 20 కాదు కదా, తగ్గిన పర్సంటేజ్ టీడీపీది అనుకోవడానికి లేదా? నేను అనేది అదే, టోటల్గా 40% ఓట్లు కదా తెలుగుదేశానికి, 40% అధికార పక్షానికి, 51%, 91% మిగతా వాళ్ళందరూ కలిపి 9%. ఇప్పుడు 82తో కంపేర్ చేయాలా లేకపోతే 71తో కంపేర్ చేయాలా అనేది లెక్క. ఇది మున్సిపాలిటీలతో కంపేర్ చేయాలా పల్లెలతో కంపేర్ చేయాలనేది మధ్య మార్గంగా కంపారిజన్ అనుకోవాలి. ఇది అంటే 76 ఆ రేంజ్లో రావాలి, 61 వచ్చింది అంటే 15% తగ్గినట్టప్పుడు. మున్సిపల్తో పోల్చుకుంటే టోటల్గా రెండు కలిపి రెండు కలిపితే సగట్ లెక్క వేసుకున్నప్పుడు, కానీ 82తో 2014లో ఎన్నికల పర్సంటేజ్తో పోల్చుకుంటే 20% పైగా అంటే వీళ్ళ 40% అనుకున్న సగం పర్సంటేజ్ తగ్గించగలిగిందా టీడీపీ అనేది? అందులో నోడు ఆ పర్సంటేజ్ తగ్గడం అనేటువంటిది ఓ రకంగా ఎథికల్ విక్టరీ అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు అప్పుడు 40%లో 20 పోయారంటే ఏంటి, నీకు 20% ఓట్ బ్యాంక్ వదులుకున్నావు నువ్వు అంటదిగా. ఇప్పుడు అదే 40% దగ్గర పోలింగ్ జరుగుంటే వీళ్ళు అనేది కరెక్ట్ అవుతుంది, లేదా 50% పోలింగ్ జరిగితే. 61% అంటే ఏంటి, ఇంకో 11% తెలుగుదేశం కోల్పోయినట్టు అవట్లా బేసిక్గా. అది అంటే ఒక రకంగా ఏది న్యూట్రల్గా చూస్తేనేమో తెలుగుదేశం ఇంపాక్ట్ పడ్డట్టు దీని మీద, పొలిటికల్గా చూస్తేనేమో తెలుగుదేశానికి నష్టం తప్పించి అధికార పక్షానికి నష్టం కాదు, అది లెక్క. కానీ ఇక్కడ ఎన్నికల సంఘాన్ని ఏ కోణంలో చూడాలి? వాస్తవానికి ఎన్నికలు జరిగే ముందు ఎన్నికల ఓటు మీద అవగాహన కల్పించడం, ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ కొన్ని ప్రాధాన్యతతో కూడిన అంశాలు చెప్పడం, ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించట్లేదు. ఈ ఎన్నికలు అయితే ఇమీడియట్గా ఆమె రావడం, వచ్చిన రోజే నోటిఫికేషన్, ఈ కోర్టు గొడవలు ఇవి ఉన్నాయి తప్ప ఓటు హక్కు వినియోగించుకోండి అనేది ఎన్నికల సంఘం నుంచి ఎక్కడ కనిపించట్లేదు ఆ తరహా ప్రచారం. అది ఏమైనా ఎఫెక్ట్ అయింది అవ్వాలి? స్థానిక ఎన్నికల్లో అట్లా చేయరు, మెయిన్ ఎన్నికల్లో చేస్తారు. స్థానిక ఎన్నికలు అనేది పల్లె ప్రాంతాలలో ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు మొన్నటిసారి ఏం పిలిపించారని వచ్చారు 82%. ఆ రోజున నిమ్మగడ్డ గారు ఒక స్టేట్మెంట్, నిన్న ఈవిడ కూడా ఒక స్టేట్మెంట్, అవి పెద్ద కౌంటబుల్ కాదు. డెమోక్రసీలో లెక్కల్లా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఉందని. ఆంధ్రాలో విపరీతమైన అవేర్నెస్ ఉంది, ఆ అవేర్నెస్కి సాక్ష్యమే తగ్గటం మొన్న పెరగటం పోలింగ్, కానీ మళ్ళీ తగ్గింది, మళ్ళీ తగ్గింది అంటే తగ్గడానికి రీజన్ ఇది కదా, ఇది బాయ్కాట్ అనే కాన్సెప్ట్ కదా. కాబట్టి పబ్లిక్లో అవేర్నెస్ ఉంది. ఎన్నికల సంఘం పాత్రకు వచ్చేటప్పటికి పబ్లిక్ ఇష్యూలో వదిలేస్తే ఆనాడు తెలుగుదేశానికి తాబేదారు, ఇప్పుడు ఈవిడ వైసీపీకి తాబేదారు, అంతే. తాబేదారుల వ్యవస్థ తప్పించి రాజ్యాంగబద్ధ స్వతంత్ర పక్షంగా అయితే లేదు, అప్పుడైనా ఇప్పుడైనా. అప్పుడు వాళ్ళకి బాగా కలుగుతాడు, ఇప్పుడు ఈవిడ వీళ్ళకి బాగా కలుగుతుంది. ఆమా దాన్ని ఏదో అంటారు కదా ఆయన పదజాలం, విశ్వసనీయత విలువలు అనేటువంటివి అయితే లేవు ఇక్కడ. ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తే ఆ తప్పు సరిచేసేటువంటి విశ్వసనీయత విలువలు వీళ్ళు చూపించాలి. ఇప్పుడు అంతకుముందు జగన్ గెలవడానికి కారణమైంది ఏంటి, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 18 మంది కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ వస్తే రాజీనామాలు చేయించి తీసుకున్నాడు. ఆ రోజు ఇద్దరు ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఎంపీలు, ఇదే మంత్రులు ఇవన్నీ కూడా ఇచ్చాడు, ఎమ్మెల్సీలును మంత్రులు కూడా ఇచ్చి మళ్ళీ మొన్న ఎంపీలు కూడా చేశాడు. అంటే నమ్ముకున్నటువంటి వాళ్ళని అట్లా చూసుకుంటాడు అనేది ఒకటి. రెండవది ఓడిపోక అదే గెలిపించుకుని అంటే పార్టీలోకి జేరీనే తప్పించి వేరే పార్టీ సింబల్ వద్దనేది, అంతే కదా. లేకపోతే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో 200 మంది వచ్చేసేవాళ్ళు టోటల్గా, అంటే 200 మంది అంటే 200 లేరు అనుకోండి, అప్పటికి 150 ఇదే కదా, 157 గెలిచింది. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు అప్పుడు, బట్ అతను వద్దన్నది ఆ కాన్సెప్ట్. తర్వాత నంద్యాల ఎన్నికలప్పుడు కూడా శిల్పమోహన్ రెడ్డి ఇష్యూలో కూడా పాత్ర అదే పోషించారు, అందుకని తన విశ్వసనీయత విలువలు అనే పాయింట్ అందరూ అనుకున్నారు. ఎందుకు అటు 23 మంది ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుని ఇట్లాంటివి. ఇప్పుడు చివరికి వీళ్ళు నలుగురిని తీసుకుని కండవాయకుండా వాళ్ళ పిల్లలకు కండవాలేసి నడపడంతో సగం విశ్వసనీయత విలువ పోయింది. రెండవది వచ్చేటప్పటికి ఈ వీటిట్లో ఎస్సీసీ విషయంలో విశ్వసనీయత చెప్పారు, వాళ్ళకి విశ్వసనీయత లేదు మేము విలువలు పాటిస్తామని. ఆ విలువల కోసం ఈ పాయింట్ తెచ్చారు కనకరాజు మాజీ న్యాయమూర్తి. చివరికి ఆ విలువలకు వలువలు వదిలిచేసి మళ్ళీ వీళ్ళు తాబేదారిని పెట్టుకున్నారు. ఇంకా అక్కడేముంది, మాటలు రా చెప్పడానికే కానీ చేతల్లో కాదనేది స్పష్టం చేసుకున్నారు. స్థానిక ఎన్నికలు వెంట వెంటనే నిర్వహించడం కూడా ఏమైనా ఎఫెక్ట్ అయింది అంటే పంచాయతీ కొద్ది గ్యాప్ ఇచ్చి మున్సిపల్ తర్వాత ఇవి ఎంపీడీసీ జడ్పీడీసీ అట్లా, దానివల్ల ఏమన్నా ప్రజలు బయటికి రాలేకపోయారా? మొన్నే కాదు ఓటేసాం మళ్ళీ ఏం వెళ్తామని ఇంకొంచెం ఉత్సాహంగా వస్తారు లెక్క ప్రకారం. అయితే
ఎందుకంటే ఒకటి ఇంకోటి కూడా అక్కడ అన్నిటికంటే ఇంకో ఫ్యాక్టర్ మనం వదిలేస్తున్నాం. డబ్బులు లేకపోవడం వల్ల 10% 15% ఆగిపోయి ఉంటారు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎస్పెషల్లీ బాగా అలవాటు పడిపోయారు. మినిమం అంటే ఓటు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేస్తారు, కానీ డబ్బులు మాత్రం అందరూ ఇవ్వాల్సింది. ఇప్పుడు చాలా చోట్ల డబ్బులు ఇవ్వాల, 200 రూపాయలు ఇచ్చిన చోట్ల ఉన్నాయి, ఓటు వాల్యూ పడిపోయింది. 2000 దాకా ఇచ్చింది. ఇప్పుడు మొన్న నేను విన్నాను పల్లెల్లో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ కూచిపూడి ఆ రూట్లలో చూస్తే ఎంత మొన్న పంచాయతీకి 500 రూపాయలు వార్డు మెంబర్ ఇచ్చారు, సర్పంచ్ అభ్యర్థులు 1000 రూపాయలు ఇచ్చారు పంచరా ఏరియా అని పార్టీల వాళ్ళు కూడా దాదాపుగా. వేరే ఈ చిన్న చెత్తక పార్టీల వాళ్ళు 300 వార్డు మెంబర్లు 500 మాత్రం వార్డు మెంబర్లకు పంచారు. వాళ్ళు కూడా సర్పంచ్ దగ్గరికి వచ్చేటప్పటికి 500 700 అట్లా పంచారు, 1000 రూపాయలు ఇవ్వలేక అధికార పక్షం వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో చూస్తే కొన్ని ఊళ్ళల్లో అసలు ఇవ్వాల డబ్బులు, కొన్ని ఊళ్ళల్లో ఈ అమౌంట్లు ఇచ్చారు 200 అట్లాగే. అది కూడా ఏంటి ఈ డబ్బులు అసలు ఇవ్వరా అని అడిగితే, కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ ఏమేస్తాన డబ్బులు కూడా లేవుగా అనే ఇది కూడా ఉంటుంది. అది రాయలసీమలో కనబడుతుంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కనబడుతుంది, అది స్పష్టంగా కనబడి. డబ్బు పంపిణీ అనేది కూడా ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ముందు మొన్న ఎన్నికల్లో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకపోవడమే తప్ప ఇది ఏమన్నా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఒక లెసన్ పార్టీ అయ్యే కదా. అప్పుడు డబ్బులు ఎవరో ఇవ్వకుండా ఉంటే ఎవరు నిజమైన వాడో గెలుస్తాడు. అప్పుడు ఎవరో ఓటేయడానికి రారు కదా, ఉన్నోళ్ళు చాలు కదా, 60% చాలు. డబ్బులు తీసుకుని ఓటేసేవాడికి ఇస్తే ఎందుకు, ఇవ్వకపోతే ఎందుకు, ఆడు అమ్ముడుపోతున్నాడు. ఇప్పుడు అందరి దగ్గర తీసుకోవడం అనేటువంటిది భయంతో తీసుకునేవాళ్ళు మొదట్లో, ఇప్పుడు ఇవ్వకపోతే ఇయ్యను అంటే అట్లాంటి డెమోక్రసీకి దండగ. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇదో నేనేమంటానంటే డబ్బులు ఇవ్వడం తప్పు, కానీ డబ్బులు ఎందుకు తీసుకుంటారు అంటే నేనే మొదట్లో చూశాను ఇక్కడ 2004 ఎలక్షన్స్ అప్పుడు క్యాష్ ఇస్తంటే ఫోన్లు చేసేవాళ్ళు, సార్ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకోండి అని. అప్పుడు వెళ్ళి పరుగులకి పెట్టేవాళ్ళం, పట్టుకునేవాళ్ళం, అప్పచెప్పేవాళ్ళం, పోలీసులు రచ్చరచ్చ జరిగేది. తర్వాత నేను వైజాగ్ చేశాను అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి, ఆ మురసర్లోవా ఏదో సంథింగ్ ఉంటుంది ఆ ఏరియా, ఆరులోవా ఆ ఏరియా నుంచి ఫోన్లు వస్తే వెళ్తే మమ్మల్ని తీసుకెళ్ళి తలుపులు వేసేసారు గదిలో పెట్టేసి. ఏంటి అంటే మీరు రావడం మూలంగా డబ్బులు పంచడం మానేస్తున్నాడు. అంటే ఏంటి, డబ్బులు ఇచ్చేదాన్ని షూట్ చేయడం అనేదాన్ని తప్పని మా మీద అటాక్ వచ్చారు. చివరికి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ పోలీసులు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత కేసులు పెడతామంటే సావనీయండి వాళ్ళకి డబ్బుల మీద పెచ్చ అక్కడ ఎంత, అప్పుడు 500 రూపాయల కోసం ఏరియా ఏరియా అంత. తర్వాత నేను తిరుపతిలో చేసినప్పుడు చూసింది ఏంటంటే డైరెక్ట్గా ఫోన్లు చేసి బాయ్కాట్ చేస్తున్నాం, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. చివరికి 50 ఇస్తే కూడా వెళ్ళి ఒకటేసి వచ్చారు. ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం వాళ్ళ బాధ్యత, తీసుకోవడం మా హక్కు అని ఫీల్ అయ్యేటువంటి సెక్షన్ ఒకటి ఉండి అట్లా చేసేసారు. దాని ఇంపాక్ట్ కూడా ఇందులో 10% పోవడానికి కారణం, 10-15% ఈ ఎన్నికల్లో పడ్డా.